అంతరిక్షంలో ప్రయాణిస్తున్న ఒక గ్రహశకలం బుధవారం భూమి సమీపంలోకి వచ్చిందని, 650 మీటర్ల వెడల్పు ఉన్న ఈ గ్రహశకలాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు 2014 మే నెలలో కనుగొన్నారని, దీనికి 2014 J025 అని పేరు పెట్టారని, రోదశిలో దీని గమనాన్ని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు భూమికి 18 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ఇది వెళ్లనుందని ముందుగానే అంచనా వేస్తున్నారట. ఈ దూరం భూమికి చంద్రుడికి మధ్య ఉన్న దూరానికి 4.6 రెట్లు. 2014 J025 గమనాన్ని గురు శుక్రవారాల్లో టెలిస్కోప్ ద్వారా వీక్షించవచ్చునని నాసా పేర్కొందట. గ్రహశకలాలు భూమి దగ్గర నుంచి అత్యంత సమీపం నుంచి వెళ్లటం కొత్త విషయమేం కాకపోయినా, 650 మీటర్ల సైజున్న శకలం ఇంత సమీపం నుంచి వెళ్లటం మాత్రం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. 5 కిలోమీటర్ల వెడల్పున్న టౌటాటిస్ అనే గ్రహశకలం 2004లో భూమి సమీపం నుంచి ప్రయాణించిందట. 14 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రస్తుతం అటువంటి ఘటన జరిగింది. భవిష్యత్తులో భూమి దగ్గరకు వచ్చే గ్రహశకలాల గురించి శాస్త్రవేత్తలు ఖచ్చితమైన అంచనాలు రూపొందిస్తున్నారట. 2027లో 800 మీటర్ల వెడల్పున్న 199 AN10 అనే గ్రహశకలం భూమికి 3.8 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళనుంది అని ఇప్పటికే లెక్క కూడా కట్టారట. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. ఇలాంటి మరింత సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్.